समांता नाग चैतन्य विडाकुल प्रकटनतो अभिमानुलतो पाटु सिनी प्रमुखुलु कूडा शॉक अय्यारु। ఎంత అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవటం షాక్ కి గురిచేసింది। ముందే తెలిస్తే మాట్లాడేవాడిని అన్నారు నటుడు మురళీమోహన్। ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ సమంత నాగచైతన్య విడాకుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు। వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వాళ్ళది చూడముచ్చటైన జంట అని, అలాంటి వాళ్ళిద్దరూ విడిపోయారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు। మురళీమోహన్ మాట్లాడుతూ గచ్చిబౌలిలో ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకున్నాం। ఆ అపార్ట్మెంట్స్ భవనంపైన మా కుటుంబ సభ్యుల కోసమే ప్రత్యేకంగా 3 ఇళ్ళు నిర్మించాం। ఒకసారి చైతు వచ్చి ఆ ఇళ్ళను చూశారు। అవి బాగా నచ్చటంతో తనకు ఒకటి కావాలని అడిగారు। దీంతో ఇవి అమ్మేవి కాదని ఇవ్వలేమని చెప్పాను। కొన్ని రోజుల తర్వాత నాగార్జున వచ్చి అడిగారు। ఆయన మాట కాదనలేక ఆ 3 ఇళ్ళల్లో ఒకదాన్ని చైతన్యకు ఇచ్చేశాను। పెళ్ళైన తర్వాత సామ్ చైతు ఆ ఇంట్లోనే ఉన్నారు। రోజు జిమ్ లో కలిసే వర్కౌట్లు చేసేవారు। ఎప్పుడు సరదాగా కనిపించేవారు। వాళ్ళు ఎప్పుడు గొడవపడలేదు। వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదాలు జరిగిన సందర్భాలు లేవు। వీకెండ్ పార్టీస్ లాంటివేమీ వాళ్ళ ఇంట్లో జరగలేదు। ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది వాళ్ళిల్లు। ఆ తర్వాత కొద్ది రోజులకు మా ఇంట్లో పని చేసే వాళ్ళు వచ్చి, సర్, సామ్ చెయ్ విడిపోయారు, చైతన్య సర్ తన వస్తువులు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయి హోటల్లో ఉంటున్నారు అని చెప్పడంతో నేను షాక్ అయ్యాను। ఈ విషయం ముందే తెలిసుంటే వాళ్ళిద్దరితో మాట్లాడేవాడిని లేదా నాగార్జునతో మాట్లాడేవాడిని అని చెప్పారు।